టుడే చిరంజీవి సాధించిన రికార్డుల గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ 7 crores కలెక్ట్ చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా. గ్యాంగ్ లీడర్ సృష్టించిన వేభత్సం అసలు కళ్ళు చెమర్చే అందరికీ. అసలు ఇంత ఇంత సాధిస్తున్న తెలుగు ఇండస్ట్రీలో ఇంత వర్త్ ఉందని ప్రూవ్ చేసింది ఫస్ట్ గ్యాంగ్ లీడర్ సినిమా. అది తర్వాత ఫస్ట్ 10 crores కలెక్ట్ చేసిన తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ ఫస్ట్ ఘరానామ్మ కూడా సినిమా 10 crores షేర్ సాధించింది. అసలు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోతే ఏం చేయదు, దానికి పెద్ద ఫంక్షన్ గుంటూరులో పెట్టినప్పుడు చీఫ్ గెస్ట్గా మన హిందీ హీరో అనిల్ కపూర్ని పిలిచారు. పిలిస్తే దాదాపు 1-4 crore జనం వచ్చుంటారని అంచనా వేశారన్నమాట పత్రికలంతా. అసలు చిరంజీవి చూడడానికి ఇతను చూడడానికి వీళ్ళందరూ వచ్చారని చూపించి వేశారు. వీరలో చప్పుడు ఇంత సింపుల్గా ఉంటాడు చిరంజీవి గారు. ఇతను చూడడానికి ఎంతమంది వచ్చారు అంటే ఏంటంటే విజయవాడ నుంచి గుంటూరు వరకు రోడ్లు ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి. ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి 10 గంటలు పట్టింది ఫంక్షన్ అయిపోయిన తర్వాత. ఎక్కడ పట్టినా కార్లు, 2-వీలర్లు, కనకదుర్గమ్మ గుడి టెంపుల్కి వెళ్ళడం, చిరంజీవి మీటింగ్కి రావడం, అలా చేసుకుంటూ ఇంతవరకు సెన్సేషన్ అది ఎక్కడా జరగలేదు. అది థర్డ్ టైము 30 crores కలెక్ట్ చేసిన షేర్ ఇంద్రా సినిమా. ఇంద్రా సినిమాకైతే ఇంద్రా సినిమాకు వచ్చిన థియేటర్లు అయితే 10 రోజుల్లో నాన్ స్టాప్గా హౌస్ఫుల్ బోర్డ్స్ పర్మనెంట్గా పెట్టేశారు థియేటర్లకి. బ్లాక్లో కూడా ఎవరు అమ్మేవాళ్ళు లేరు. అసలు ఎంత డబ్బు బ్లాక్ సినిమా చూసి తీరాలి అనే విధంగా ప్రేక్షకుడిని హాల్కి రప్పించి కూర్చోబెట్టిన సినిమా ఇంద్ర 30 crores షేర్ కలెక్ట్ చేసింది. ప్లస్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం 1 crore రెమ్యునరేషన్ తీసుకుంది ఒక చిరంజీవి ఒక్కడే. ఫస్ట్ టైం రెమ్యునరేషన్ 1 crore తీసుకుంది. అమితాబ్ బచ్చన్కి 80 లక్షలు ఇచ్చేవాళ్ళు అంతే. గొప్పగా చెప్పారు 1 crore ఒక తెలుగు హీరో చేసుకున్నారు. దానికి ఏం చేశారంటే దానికి ఏదో మామూలుగా బిగ్గర్ దాన్ బచ్చన్ అని చెప్పి ఇండియా టుడేలో సౌత్ ఇండియా మొత్తం బిగ్గర్ దాన్ బచ్చన్ అంటే సౌత్ ఇండియా హీరో ఇంత విధంగా ఇండియాలోనే ఎక్కడ పట్టి ఇండియా టుడే అంటే ఇండియా లెవెల్ వెళ్తుంది. ఆ వీక్లీలో తెలుగు కాకు సౌత్ ఇండియాలో ఏ హీరోకి రాంది ఒక చిరంజీవికే వచ్చింది. చిరంజీవి గరణమ్మగుడి తర్వాత గరణమ్మగుడి చిరంజీవి రికార్డ్ని తనే బ్రేక్ చేసుకుంటాం. మనం నెక్స్ట్ పోయిందంటే 1.25 crores ఆపద్బాంధవుడి రెమ్యునరేషన్ 1.25 crores తీసుకున్నాడు. అట్లాగే ప్రతి తన రికార్డును తనే బ్రేక్ చేసుకుంటూ వెళ్ళినాడు. ఆస్కార్ అవార్డ్స్ ఇన్వైటీగా ఫస్ట్ టైం ఒక హీరోని సౌత్ ఇండియాలో రప్పించింది ఒక చిరంజీవికే దక్కింది. ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్కి ఇతన్ని నామినేట్ చేసుకుని అది 7 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్న ఒకే ఒక హీరో చిరంజీవి. 7 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అనమాట. 47 సెంటర్స్లో 47 మూవీస్ 47 మూవీస్ డైరెక్ట్ 100 డేస్ అంటే అది కూడా ఆడిన సినిమా చిరంజీవికే ఉంది. చిరంజీవికే డైరెక్ట్ 100 డేస్ అది కూడా చిరంజీవికి ఉంది. తిరుపతి మినీ ప్రతాపం థియేటర్ ఉంటుంది. పసివాడ ప్రాణ సినిమా 105 రోజులు అక్కడ తిరుపతిలో తిరుపతి 5 షోస్ వేస్తారు. ఎక్కడ వేరు ఏ ఊర్లో కూడా, హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఎక్కడ కూడా 5 షోస్ వేయరు. తిరుపతి అంటే పిల్గ్రిమ్ సెంటర్ కాబట్టి అక్కడ జనాలు తాకుడు ఉంటుంది. స్పెషల్ పర్మిషన్ ఇచ్చి అక్కడ 5 షోస్ రన్ చేస్తారు. తిరుపతి మాత్రం అక్కడ 5 షోస్ మార్నింగ్ 9 o'clock షో వేస్తారు. అలాగా తిరుపతి మినీ ప్రతాపన్ థియేటర్లో కంటిన్యూస్గా 5 షోస్ 105 డేస్ ఫుల్ అయిన రికార్డు చరిత్రలో చిరంజీవికే ఉంది. 105 డేస్ కంటిన్యూస్ ఫుల్స్ హౌస్ ఫుల్స్ పసివాడ ప్రాణ సినిమా 180 రోజులు ఆడింది. అదొక గొప్ప రికార్డ్. ఖైదీ సినిమాకి అయినప్పుడు టికెట్ రేట్ తక్కువ ఉండేటివి. అప్పుడు ఇప్పుడులాగా షేర్స్ అవంత లేకుండా టికెట్ పైన కట్ చేసేవాళ్ళు. అలాగా ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఖైదీ సినిమాతో స్టార్ట్ చేశాడు. మిగిలిన హీరోలకు ఎవరికి అందనంత ఎత్తులో రికార్డ్స్ పెట్టాడు. చిరంజీవి రికార్డ్స్ అంటే 1 to 10 ప్లేసెస్ సిన్స్ టుడే ఆల్సో చిరంజీవికే. మిగిలిన ఎవరో హీరో అయినా 11th ప్లేస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఇది 10 ఏళ్ళు గ్యాప్ తీసుకొని సినిమా ఇండస్ట్రీ వదిలేసి పొలిటికల్గా వెళ్ళినా సరే తన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేకపోయారు. అలాగే ఉండిపోయింది ఆ ప్లేస్. మళ్ళీ ఖైదీ 150 మళ్ళీ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అసలు సినిమా చూస్తారో చూడరా అని చేసుకుంటూ అదే అయిపోయినాక ఫస్ట్ పాన్ ఇండియా మూవీ సైరా నరసింహారెడ్డి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ తీశాడు. తీసి డబ్బింగ్ 20 అవర్స్లో చెప్పేశాడు. మామూలుగా డబ్బింగ్ చెప్పాలంటే చాలామంది హీరోలకి చాలామందికి ఎంతో టైం పడుతుంది. నాన్ స్టాప్గా 20 అవర్స్లో డబ్బింగ్ కంప్లీట్ చేసిన ఫస్ట్ అండ్ ఓన్లీ వన్ హీరో
మెగాస్టార్ చిరంజీవి. అంటే పని పట్ల అతనుకున్న డెడికేషన్, తనకున్న ఇష్టం, తనకున్న ప్యాషన్ ఆ విధంగా అతందరు చేస్తాం. కాబట్టి 64 ఇయర్స్లో 20 రోజులు డబ్బింగ్ చెప్పడం అంటే సామాన్య విషయం, ఎవరు వేరే వాళ్ళకి సాధ్యం కాదు. అనితర సాధ్యమైనటువన్నీ కూడా ఒక చిరంజీవి చేస్తుంటాడు. కంటిన్యూస్గా ఇండస్ట్రీ హిట్ 8 ఇండస్ట్రీ హిట్స్ చిరంజీవికి ఉన్నాయి. 8 ఇండస్ట్రీ హిట్స్ చిరంజీవికి ఉన్నాయి. ఖైదీ, ఫస్ట్ ఖైదీతో స్టార్ట్ చేసి పసివాడ ప్రాణం, ప్రతి సినిమా గ్యాంగ్ లీడరు, గరణ మగుడు, అదేమైనా ఇంద్ర, శంకర దాదా జిందాబాద్, అసలు అన్నిటికంటే ముఖ్యంగా జగదేకరు, అతిరోగ సుందరి. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు తుఫాన్లు, మామూలు భారీ తుఫాన్లు, ప్రతి సినిమా హాల్కి వెళ్ళిన మోకాళ్ళలోతు నీళ్లు. అలాంటి టైంలో కూడా సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ ఈరోజు కూడా మర్చిపోతారు. జగదేకవీరుడి సృష్టించిన కలెక్షన్స్, ఎందుకంటే సినిమాల్లో అన్ని సెట్టింగ్స్ వేసి భారీ ఖర్చు పెడి అశ్విన్ దత్ అయిపోయాడు ఇంకా సినిమాతో అని చెప్పారు. ఎందుకంటే తుఫాన్లు అసలు తుఫాన్లో ప్రేక్షకుడు భోజనం ప్యాకెట్ల కోసం ఎగబడతా ఉండేవాడు సినిమా హాల్కి ఆడొస్తాడు అని కూడా పేపర్లు రాసేశారు. అలాంటి తుఫాన్ టైంలో కూడా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్, ఈ రోజుకి కూడా జగదేవుడు సినిమా వేస్తే దాంట్లో తీసిన భారీ రిచ్నెస్ కావచ్చు, దాంట్లో సాంగ్స్ కావచ్చు, అబ్బని తీయని దెబ్బ సాంగ్ ఈ రోజుకి కూడా ఎంత ఫేమస్గా ఆడుతూ ఉంటుందో చేసుకోవచ్చు. అభిలాష అనే సినిమా చిరంజీవి తీశారు. అభిలాష సినిమా హాల్కి వెళ్తే ఫస్ట్ మనిషికి పట్టుమని ఒక 50 మంది కూడా లేరు. ఏంది ఎంత బాగున్న సినిమా జనాలు రాలేదన్నారు. థర్డ్ డే నుంచి కలెక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చి నియర్లీ 40 ఇయర్స్ అయినా సరే ఆ సినిమాలో పాటలు సందిపొద్దులు కాడ, సంపంగ నవ్వింది, యురేకా సక్క మెక్క పాట కానీ ఏ పాట ఎత్తుకున్నా, ఏ ఫంక్షన్లో తీసుకున్న చిరంజీవి పాటలే ఉంటాయి. ఏ మ్యారేజ్ ఫంక్షన్లో బ్యాండ్ తీసి రగులుతుంది మొగల పదాన్ని, ఈ సందిపొద్దుల కాడ పాటలని, అంటే అజరామజంగా ప్రతి దాంట్లో 24 క్రాఫ్ట్స్లో చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ లేని విభాగం ఉండదు. అంత అత్యద్భుతంగా, అంత సెలక్షన్ కానీ, అనాలిసిస్ కానీ, ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడు, నా నుంచి ఏం కోరుకుంటున్నాడు, ప్రేక్షకుడు పెట్టే డబ్బుకి 100కి 200% న్యాయం చేయాలా అనే ఏక దిశతో నిర్మాత పెట్టే ప్రతి రూపాయికి 10 రూపాయలు రావాలి అని అంకుటిత దీక్షతో ప్రతి ఒక్కటి గెస్ చేసి, ఊహించి, అనాలిసిస్ చేసి అత్యంత అద్భుతంగా ప్రేక్షకుడిని థియేటర్లో నుంచి సంతోషంగా పంపే ఓన్లీ వన్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆ మెగాస్టార్ బిజీ కూడా గ్యాంగ్ లీడర్ తర్వాత నుంచే స్టార్ట్ అయిందన్నమాట. కాబట్టి చిరంజీవి డైనమిక్ హీరో అంటారు, డేషింగ్ హీరో అంటారు, డేరింగ్ హీరో అంటారు, డ్యాన్సింగ్ హీరో అంటారు. ప్రతి ఒక్కటి ఒక వెరైటీ. న్యాచురల్గా సామాన్య ప్రేక్షకుడు, మధ్యతరగతి మానవుడు ఎలా ఉంటాడు అని నిరూపించిన సినిమా ఒకే ఒక సినిమా అంటే ఆ సినిమా తీస్తుంటే విజేత సినిమా. మధ్యత కుటుంబంలో ఉన్నట్టే ఉంటుంది విజేత సినిమాలు. దాంట్లో కిడ్నీ అమ్మి, చెల్లెళ్ళు పెళ్లి చేయడం సినిమాలాగా ఉండదు. ఒక నిజ జీవితంలో జరుగుతున్న మధ్యతరగతి కథలాగా ఉంటూ విజేత కొన్ని సెన్సేషన్ రికార్డు స్లోగా సైలెంట్గా క్రియేట్ చేసింది. అవన్నీ నార్మల్. ఇవి నేను చెప్పిన ఎక్స్ట్రాడినరీ కలెక్టేషన్. గ్యాంగ్ లీడరు, గరాణముడు, జగదేకుడు, అతిలోక సుందరి, ఇంద్ర, సెన్సేషనల్ అనమాట. ఎక్కడ పడినా అలాగా ఇన్ని రికార్డ్స్ ఉన్న హీరో ఒకే ఒక మెగాస్టార్ చిరంజీవి. ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో. మార్నింగ్ 5 గంటలకి లేచి ఇంట్లో నుంచి బయలుదేరి 6 గంటలకే సెట్లో ఉండే ఓన్లీ వన్ హీరో చిరంజీవి. ఈరోజు కూడా చిరంజీవి. ప్రతి ఒక్క హీరో కూడా క్యారవాన్లు పెట్టుకొని ఏసీలు కూర్చొని షార్ట్ అంటే పిలిస్తే వస్తారు. చిరంజీవి అలా క్యారవాన్లోకి వెళ్ళడానికి హీరో చిరంజీవి. ఈరోజుకి కూడా క్యారవాన్కి వెళ్తే షూటింగ్ దాని గురించి మనకి ఏం తెలుస్తుంది, హీరో సెట్లో ఉంటే వాళ్ళందరూ కరెక్ట్గా పనిచేస్తారు. అలా సెట్లు లేకుండా బయట వెళ్ళిపోయి రమ్మంటే క్వాలిటీ దెబ్బతింటే నిర్మాత దెబ్బతింటాడు. కాబట్టి మనం లేకపోతే రెస్పాన్సిబిలిటీ ఉండదు. అలా రెస్పాన్సిబిలిటీ హీరో ఓన్లీ వన్ హీరో మెగాస్టార్ చిరంజీవి. రెస్పాన్సిబిలిటీ అని ఒక షోల్డర్ అని చెప్పి చాలామంది చెప్తుంటారు, వివేకానంద స్వామి చెప్తుంటాడు. అది ఆ ఒక్కే ఒక్క వ్యక్తి కావచ్చు, హీరో కావచ్చు, నటుడు కావచ్చు, కాబట్టి ప్రేక్షకుడు కావచ్చు, అన్న కావచ్చు, భర్త కావచ్చు, తమ్ముడు కావచ్చు, కాబట్టి ఫ్రెండ్ కావచ్చు, అలాగా ఒకే ఒక వ్యక్తి రెస్పాన్సిబిలిటీ. అతను మాట్లాడే మాట రెస్పాన్సిబిలిటీ, అతను చేసే యాక్షన్ రెస్పాన్సిబిలిటీ, అతను ఇచ్చే సందేశం రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కటి రెస్పాన్సిబిలిటీతో కూడుకొని ఉంటుంది, బాధ్యతతో కూడుకొని ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇచ్చే సందేశం కూడా అసలు చెప్తూ ఉంటే పక్కన వాళ్ళ ప్రపంచాన్ని మర్చిపోయి ఇంటూ ఉంటారు. ఎవరు ఎత్తుకున్నా చిన్న కామెంట్ కూడా చేయలేదు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టి ఎంతోమంది రక్తదానం, నేత్రదానం చేస్తున్న ఓన్లీ వన్ హీరో చిరంజీవి. ఈరోజుకి కూడా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టి ఈరోజు కూడా నిరంతరం సేవా కార్యక్రమాలు అందించుకుంటూ
ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నిత్యం ఆనందం ఇస్తూ ఫ్యాన్స్ ఎంతమంది చిరంజీవి ప్రతి చేసే ప్రతి ఒక్కటి కూడా ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని, మహిళలను దృష్టిలో పెట్టుకొని, చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని, పెద్దవాళ్ళని అందరికి కూడా ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడు, ఏం అదే నేను ఇవ్వాలి ఇవ్వాలి ఇస్తున్న ఓన్లీ వన్ హీరో మెగాస్టార్ చిరంజీవి.